అలా ఇవి లోపల ఉంది, బయట రన్నింగ్ టైర్ బయట ఉంది. డిక్కీలో మొత్తం రస్ట్ వచ్చి చుట్టబడింది కింద, అది మొత్తం ప్యాచ్ వర్క్ వేయించుకోవాలి. తొంభై ఏడు వేల ఒక వంద తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది. సారీ, ఎనభై వేల చిల్లర ఉంది రీడింగ్. ఒరిజినల్ కాదు అది, రీడింగ్ ట్యాంపరింగ్ అయింది. కస్టమర్ అయితే నేనైతే చెక్ చేయించుకోలేదని చెప్పిండు. మనకు తెలిసి అయితే ఒరిజినల్ ఉండదు బండి. టైమింగ్ చేంజ్ అయింది, అడ్డపట్టి చేంజ్ అయింది, బానట్ కూడా చేంజ్ అయింది. బానట్ కూడా షోరూమ్ది కాదు, ఇది చేంజ్ అయింది. ఇంజన్ అయితే ఓపెన్ కాలే, ఇంజన్ ఓకే ఉంది. అప్రాన్లు పిల్లర్లు అంతా ఓకే ఉన్నాయి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్, అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈ రోజు 13 జూన్ 2023 మంగళవారం. ఈ రోజు విడేస్తున్న ఇది మారుతి స్విఫ్ట్ VDI 2012 డిసెంబర్, 2013 జనవరి రిజిస్ట్రేషన్, 2028 జనవరి 18 తారీఖు దాకా జీవితకాలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి, AP 13 హైదరాబాద్ రిజిస్ట్రేషన్, ఆంధ్ర తెలంగాణ. ఎవరికైనా పనిచేస్తుంది, తెలంగాణ వాళ్ళు ఎవరు కొనుక్కున్నా సీసీ పేపర్ తీసిస్తాడు. ఆంధ్ర మిత్రుల వాళ్ళని బండి కొనుక్కుంటే ఎన్ఓసీ డబ్బులు మీరే ఇవ్వాలి. ఎన్ఓసీకి 1 వీక్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే దానికి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. 1248 సీసీ డీజిల్ ఇంజన్, సిల్వర్ కలర్ మారుతి స్విఫ్ట్ VDI. పవర్ స్టేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, నార్మల్ బ్రేక్, నార్మల్ ఏసీ వస్తుంది, ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. స్టెప్ని అలాయ్ వీలే, కాకపోతే టైర్ పంక్చర్ అయితే స్టెప్ని జాగల టైర్ ఉంది, టైర్ జాగల స్టెప్ని ఉంది. బండి వెనకాల డిక్కీల లోపల రస్ట్ వచ్చి 2-3 హోల్స్ పడ్డాయి, అదొకటి ప్యాచ్ వర్క్ వేయించుకోవాలి. బండికి ఇన్సూరెన్స్ లేదు, ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, బానట్ రీప్లేస్ అయింది, అడ్డ పట్టి కూడా రీప్లేస్ అయింది. కస్టమర్ ధర 375,000 చెప్తుండు. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. 2012 డిసెంబర్లో తయారైంది, 2013 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2028 జనవరి 18 తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది. మారుతి స్విఫ్ట్ VDI సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కి 24-25 మైలేజ్ ఇస్తుంది. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. నాది కాదు సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్కి వీడియో చేయడానికి ముందే బండి గురించి నేను ఫస్ట్ చెప్పిన సార్, ఇవన్నీ నేను వీడియోలో చెప్తాను అన్న చెప్పు. నేను ఇవ్వరికి ఈ వీడియో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పెట్టలే. మీరు అవన్నీ చెప్పుకుని నాకేం ఇబ్బంది లేదు, ఎవరికైనా నచ్చితే కొంటారు, లేకపోతే లేదన్నాక క్లియర్గా ఆయన కనుక్కున్నాకనే నేను ఈ వీడియో వేస్తున్నా. బండి రీడింగ్ ఒరిజినల్ కాదు, టైమింగ్ చైన్ రీప్లేస్ అయింది. ఈయన కూడా కొన్నప్పటి ఈయన 2 సంవత్సరాలు అవుతుందట బండి కొని. ఈయన కూడా షోరూమ్ ట్రాక్ చెక్ అయిపోయిందట, అట్లే నడిపిస్తుండు. ఇప్పుడు మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు. బండికి
ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది, ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, బానెట్ డిప్లేస్ అయింది. ఇది బండి స్టోరీ. బండి వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నేస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డ్ పైన ఉన్న ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఏపీ 13 రిజిస్ట్రేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్. 80,000 రీడింగ్ ఉంది, రీడింగ్ ఒరిజినల్ కాదు. 375,000 బండి ధర, బండికి ఇన్సూరెన్స్ లేదు. ఇది బండి స్టోరీ. వీడియో లాస్ట్ వరకు చూడు సార్, సగం సగం చూసి చూసి మేము అడగకుర్రీ. మళ్ళీ మేము చాలా వీడియోలు చేసినాం కాబట్టి మీరు ఏ వీడియో చూస్తారో మాకు తెలియదు. బండికి ఎలాంటి లోన్ రాదు. మళ్ళీ నేను సగం పైసలు కట్టి లోన్ కోతా అని కూడా అడగకూరు. ఎందుకంటే 10 సంవత్సరాల లైఫ్ అయిపోయింది. దీన్ని 2013 జనవరి నుంచి 2023 జనవరికే 10 సంవత్సరాల జీవితకాలం అయిపోయింది. చాలా మందికి చాలా విషయాలలో నేను చాలా వీడియోలలో కూడా చెప్పినా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఎవరైనా వెహికల్ నడిపే ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడైనా బండి ఆపి డోర్ తీసి దిగేటప్పుడు ఒక్కసారి వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా చెక్ చేసుకోర్రి. ఏ వెహికల్ కాకపోతే డోర్ దీయరి. సడన్గా డోర్ తీయడం వల్ల అటు నుంచి వచ్చిన వెహికల్ వాళ్ళు మన డోర్కు తగిలి కింద పడుతురు. ఆ తర్వాత దాని వెనకాల ఇంకో బండి స్పీడ్గా వచ్చి వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. దానివల్ల చాలామందికి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. కాబట్టి డ్రైవర్ ఎవరైనా కానీ, ఓనర్ కానీ డ్రైవర్ కానీ, బండి నడిపే వ్యక్తి ఖచ్చితంగా సైడ్ మిర్రర్లో వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా, లాంగ్ వెహికల్ కానీ స్మాల్ వెహికల్ కానీ ఒకసారి చెక్ చేసుకోరి. ఒకవేళ ఏ వెహికల్ రాకపోతే డోర్ తీసి దిగురి, లేకపోతే వెహికల్ వస్తే ఒక సెకండ్ 2 సెకండ్లలో అలా బండి పాస్ అయిపోయిన తర్వాత కూడా దిగచ్చు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.